कर्नूल जिल्लालो बिस्केट्लु तिन्न घटनलो मरो बालिक इवाळ मृति चेंदिंदि। मूडु रोजुल क्रितं कूडा इद्दरु चिन्नारुलु मृति चेंदारु। आल्लगड्ड मंडलं चिंतकोम्म दिन्नेलो रोज मैंगो बिस्केट्लु तिन्न घटनलोने मुग्गुरु प्राणालु कोल्पोयारु। अयिते मूडु रोजुल क्रितं आ चिन्नारुलु स्थानिकंगा उन्न ओक दुकाणानिकि वेळ्ळि बिस्केट्लु తీసుకొని తిన్నారు। ఆ తర్వాత కొద్దిసేపటికే ముగ్గురు కూడా అస్వస్థతకు గురయ్యారు। కొద్ది గంటల వ్యవధిలోనే హుసేన్ బాషా ప్రాణాలు కోల్పోయారు। ఆ తర్వాత ఆ మిగిలిన ఇద్దర్ని కూడా ఆళ్ళగడ్డ అలాగే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు। పరిస్థితి విషమించి హుసేన్ పి అనే బాలిక కూడా మృతి చెందింది। ఈ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జమాల్ బి అనే బాలిక ఇవాళ మృతి చెందింది। ఈ కేవలం ఈ బిస్కెట్లు తిని ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదు। ఎప్పుడూ ఎప్పటిలాగే గ్రామంలో ఉన్న చిన్న దుకాణానికి వెళ్లి బిస్కెట్లు కొన్నారు। తిన్న కొద్దిసేపటికి అస్వస్థతకు గురై ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు। అయితే బిస్కెట్లు తిన్న కారణంగానే చనిపోయారు అనేది తల్లిదండ్రుల వాదన। అలాగే వైద్యులు కూడా పోస్ట్ మార్టంలో విషాహారం తిన్నట్టు తేలింది। అయితే బిస్కెట్ల కారణంగానే చనిపోయారా లేదా ఇంకే వేరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది పోస్ట్ మార్టంలో తేలాల్సింది। ప్రస్తుతం చింతకొమ్మ దినలో బిస్కెట్లు విక్రయించిన దుకాణంలో ఉన్న బిస్కెట్లన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఈ బిస్కెట్లు సరఫరా చేసిన ఆళ్ళగడ్డ దుకాణాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు। అయితే ఈ బిస్కెట్లన్నీ కూడా రంగారెడ్డి జిల్లాలో తయారైనట్టు సమాచారం ఉంది। అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ బిస్కెట్లను పరిశీలించే ప్రయత్నంలో ఉన్నారు। మొత్తం మీద ఈ ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం మిస్టరీగా మారింది। ప్రస్తుతానికైతే బిస్కెట్లు తిన్నందుకే చనిపోయారని అభిప్రాయంతో ఉన్నారు। ముగ్గురు రెండు మూడు గంటల అప్పుడు పోయి బిస్కెట్లు ప్యాకెట్లు వాళ్ళ తెదనాయన లెక్కేసింటి ముగ్గురు అన్న వాళ్ళ పిల్లలు ముగ్గురు పోయి నాలుగు ప్యాకెట్లు కొనుక్కొచ్చుకున్నారంట। నాలుగు ప్యాకెట్లలో మూడు ప్యాకెట్లు తినేసినారు। ఒక ప్యాకెట్ సీన్ తీస్తుండగానే కళ్ళు తిరుగుతున్నాయని పడిపోయినారు। ఆర్లగడ్డ హాస్పిటల్కు ఎత్తుకొని వచ్చినాక 8 గంటల అప్పుడు సమయంలో ఒక పిల్లోడు చనిపోయినాడు అక్కడ। తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అమ్మ చెప్పమ్మ ఏం జరిగింది, ఎలా మీ అసలు మీకు ఎంత మంది పిల్లలు, జమాల్ బి ఎన్నో అమ్మాయి, ఏం జరిగిందమ్మా? రోజు ఏం జరిగింది, ఆడుకుంటుంటారు ఆడుకుంటుంటే తింటే తీసుకొని పోయి కొనుక్కొని వచ్చుకున్నారు, కొనుక్కొని వచ్చుకొని తినుకుంటా ఇంట్లోకి వచ్చినారు। ముగ్గురు పిల్లలు వచ్చి కూర్చుంటే ఆడుకుంటా ఆడుకుంటా కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు పిల్లలు। ఆసుపత్రికి వేసుకొని వచ్చినా, ఆసుపత్రికి వేసుకొని వచ్చి పిల్లలకు చూపించున్నా, చూపించినా కానీ సీరియస్ గా ఉన్నారు పిల్లలు అంటున్నారు, పిల్లలు సీరియస్ ఇద్దరు పిల్లలకు ఏం పోరాటం లేదంటున్నారు, ఆ పిల్లలే నాకు అని ముఖ్యమని పిల్లలు బాగానే అంటున్నారు, బిస్కెట్లు చేసుకున్నారు పిల్లలు అన్నం తినే బిస్కెట్లు పోయి కొనుక్కొని వచ్చుకున్నారు। ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన చింతకొమ్మదొనిలోనే విషాదం నింపింది। ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది। ఆ చిన్నారులు రోజులాగే ఆడుకుంటూ ఆ షాప్కు వెళ్ళి కొనుక్కొని తిన్న కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరు కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోయినారు। మూడు రోజుల తర్వాత ఇవాళ ఒక బాలిక చనిపోయింది। అయితే దీనిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది। బిస్కెట్ల కారణంగానే మృతి చెందారా లేకపోతే ఆ బిస్కెట్లు ఎక్కడ తయారయ్యాయి, ఎందుకు కారణం, ఆ బిస్కెట్లలో ఏం కలుషితమైంది లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది। కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV కర్నూలు।